హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, నేను దాని మీద వీడియో కూడా చేశాను. అయితే దాంట్లో కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ కొన్ని డౌట్స్ కూడా నేను ఇంపార్టెంట్ డౌట్స్ని పిక్ చేయడం జరిగింది. అది మొత్తం అందరి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రదీప్ గారు అయితే అడుగుతున్నారు, బ్రో టూ పోస్టులకి అప్లై చేయొచ్చా ఒకేసారి అని అడుగుతున్నారు. రెండు పోస్టులకి అప్లై చేయొచ్చా అంటే మీరు అప్లై చేయొచ్చు, కానీ ఎలా అప్లై చేయాలి అంటే విడివిడిగా అప్లై చేయాలి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్కు విడిగా, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓకి విడిగా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. రెండిటికి ఫీజు కూడా సెపరేట్గానే పే చేయాల్సి ఉంటుంది. అంతేగాని మనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్లో లాగా ఆప్షన్ ఒకటి పెట్టుకుని దాని నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి పెట్టుకునేలా అయితే ఉండదు. రెండింటికి విడివిడిగానే అప్లై చేయాలి. రెండింటికి విడివిడిగానే ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఫీజు కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసరికి వెంకటేష్ మామిడి గారు అయితే అడుగుతున్నారు, ఇందులో పాండిచ్చేరిలో కూడా తెలుగు ఉంది కదా, ఎలిజిబులా? సో ఫ్రెండ్స్, మీరు చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఏ స్టేట్కైనా అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పాను కదా. సో అందులో పాండిచ్చేరిలో కూడా తెలుగు, మలయాళం అనే లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది అందులో. మీరు అప్లై చేసుకోవచ్చు, చేసుకోకూడదని ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది, మీరు తెలుగు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పోస్టులు కొంచెం తక్కువ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు అక్కడ కేవలం 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఆ 4 పోస్టులకి అప్లై చేసుకుంటే అక్కడ హెవీ కాంపిటీషన్ ఎక్కడన్నా కామన్ అండి. ఇవాళ ఫలానా స్టేట్గానే లేదు, ఏ స్టేట్లో మీరు కాల్ పెట్టినా సరే కాంపిటీషన్ బాగానే ఉంటుంది. సో మీరు 4 పోస్టులే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకుని ఆ రాష్ట్రానికి అప్లై చేసుకోవాలా లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాలకి దేనికైనా అప్లై చేసుకోవచ్చు అన్నది అయితే మీరైతే తెచ్చుకోండి. శరత్ కుమార్ గారు నెక్స్ట్ డౌట్ అయితే అడుగుతున్నారు, బ్రో 2020 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చా? ఇది చాలామందికి ఉండే డౌట్ అండి. రీసెంట్గా ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉండే డౌట్ ఇది, మంచి డౌట్. సో 2020 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ ఏంటంటే మీ తాలూకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది 21/7/2020 కానీ లేకపోతే ఆ తేదీలో కానీ మీరు ఆ తేదీ వరకు మీ తాలూకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫినిష్ అయిపోవాలి. డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, బీఈ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది 21/7/2020 లోపు మీకు పాస్ అయిపోయినట్టు సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఆ తేదీ లోపుగా అని చెప్పి అయితే వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేశారండి. సో 2020 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఈ 21/7/2020 లోపు మీకు తాలూకు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ రెడీగా లేవు అంటే మాత్రం అప్లై చేసుకోవడానికి కుదరదండి. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి తాజుద్దీన్ గారు అయితే అడుగుతున్నారు, అన్న డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? ఎస్, తప్పకుండా అప్లై చేసుకోవచ్చు బ్రదర్. ఎందుకంటే వాళ్ళు అడిగిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని అడిగారు. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా రెగ్యులర్లోనే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జరగాలి, డిస్టెన్స్లో జరగకూడదు, ఇలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. కాబట్టి మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైనా సరే తప్పకుండా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. జయసింహ గారు అడుగుతున్నారు నెక్స్ట్ సబ్స్క్రైబర్, క్లర్క్ సాలరీ హౌ మచ్ బ్రో? సో క్లర్క్ సాలరీ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న పే స్కేల్ బట్టి అయితే ఐబీపీఎస్ నుంచి రిక్రూట్ అయిన ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్కి ఒక 23-24,000 లేదా 22,000-23,000 ఆ విధంగా ఎక్స్వైజెడ్ సిటీస్ కింద కేటగరైజ్ చేసి మీకు ప్రమోషన్, అదే ఐబీపీఎస్కి అయితే ఎక్స్వైజెడ్ సిటీస్ ఉంటాయి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి అయితే అలా సిటీస్ ఉండవు. కాబట్టి మీకు పోస్టింగ్ వచ్చిన లొకేషన్ బట్టి మీకు శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. సో సుమారు 23-25,000 రూపాయల దాకా చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ లేదా ఐబీపీఎస్ నార్మల్ ఆఫీస్ అసిస్టెంట్ కానీ. నెక్స్ట్ సబ్స్క్రైబర్ రాజశేఖర్ ఆలకుంట గారు అయితే అడుగుతున్నారు, బ్రో ఎస్సీ బీసీ వాళ్ళకి ఎందుకంత పేమెంట్ డిఫరెన్స్ ఉంది? సో ఫ్రెండ్స్, మీకైతే ఒక విషయం చెప్తున్నాను, ఒకప్పుడు మేము అప్లై చేసుకునే టైం అంటే 2016-17 ఆ టైంలో మేము బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటున్నప్పుడు దానికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఇంకా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇంకా 850 రూపీస్ చేశారు, అప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు ఫీజులు అన్నీ కూడా పెరిగిపోయినాయి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఫీజు అయితే పెరిగిపోయింది. సో డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అనేది మనకైతే తెలియదు, అది బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
సో అది ఫ్రెండ్స్ ఇవాళ రిలీజ్ అయినటువంటి అదే నిన్న రిలీజ్ అయినటువంటి బ్యాంక్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ గురించి నేనైతే ఈ డౌట్స్ అయితే క్లారిఫై చేశాను. మీకు ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా నెక్స్ట్ క్యూఏ సెషన్లో అయితే మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో బ్యాంక్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునేలాగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ నోటిఫికేషన్ వచ్చింది. మరొకసారి గుర్తు చేస్తున్నాను, అప్లికేషన్స్ కూడా యాక్టివేట్ అయిపోయింది. నిన్న ఎవరైనా సరే నా వీడియో చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా యాక్టివేషన్ చేసేసాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు, లింక్ మీకు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, మీ సొంత జిల్లాలో గవర్నమెంట్ జాబ్ అయితే మీరు పొందవచ్చు. మేల్ ఫిమేల్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ మంచి నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ క్యూఏ సెషన్ కానీ లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో కానీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర, హ్యాపీ నైస్ డే.